अरे बैक डिस्को बैक डिस्को। ఇప్పుడు కాలేజీ ముందు బయట పడ్డాం, బైక్స్ ఇక్కడ పెట్టినాం కాబట్టి సరిపోయింది. అదే ఆ పార్కింగ్ లో పెడితేనా సెక్యూరిటీ గార్డ్ దమ్ దమ్ అయ్యేది. ఒక నిమిషం, ఎస్ మొత్తానికి అయితే బంక్ సక్సెస్ అయిందిరా బై. కాలేజీ నుంచి బయట పడ్డంత మాత్రాన బంక్ సక్సెస్ఫుల్ ఆరా? నీ పోరితో నా సొల్లు మాట్లాడ ఆపేసి ఏదైనా స్పాట్ చెప్పండి, లేకపోతే ఇంత కష్టపడి బంక్ ఒకటి వేస్ట్ అయిపోతుంది. రిసార్ట్ పోదామా? అన్ని రిసార్ట్లు ఆల్రెడీ తిరిగినాంరా బాయ్. ఎన్టీఆర్ గార్డెన్ గానీ, మినీ పార్క్ గానీ, సంజీవయ్య పార్క్ గానీ, బిల్ల మందిర్ గానీ పోదామా? మరి నీ ఇదేమన్నా స్కూల్ పిక్నిక్ ఆరా? స్నూకర్సన్ పోదామా? మరి ఏ రొటీన్ రాది, ఏదైనా సినిమాకి వెళ్దామా? అన్ని సినిమాలు ఆల్రెడీ కవర్ చేసాం కదరా. ఫోరం మాల్ గానీ, మంజీరా మాల్ గానీ, జీకే గానీ పోదామా? మరి ఏం చేస్తావు రా? ఆడవోయ్ ఫ్లాష్ మాబ్ వేస్తా. అరే ఆడవోయ్ ఫోటోలు దిగుడు తప్ప ఏముండదు రా. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా డిసైడ్ అయ్యలేరు. పోనీ ఒక పని చేద్దాం, మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్దామా? అయినా హైదరాబాద్ లో డిఫరెంట్ ప్లేస్ లేవా రాబాయ్? ఏదైనా మంచి స్పాట్ చెప్పండి రా. క్లాస్ రూమ్ అన్నిటికన్నా డిఫరెంట్ ప్లేస్ అనుకుంటా. సార్ మీరు ఇక్కడ పలకరించిపోదామని వచ్చాను, అయినా మీరేం చేస్తున్నారు ఇక్కడ? సార్ సార్ ప్లీజ్ సార్, ఆ డెరివేషన్ విని విని తల బద్దలే, ఏదో కొంచెం చేంజ్ కోసం బంక్ అంతే సార్. హెచ్ఆర్ తో ప్రిన్సిపల్ తో చెప్పకండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఫస్ట్ టైం కొడుతున్నా సార్, ప్లీజ్ సార్, విల్ ఫోర్స్ చేసి వచ్చినా సార్, నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్. ఓకే మీరేం భయపడకండి, ఒకటి రెండు సార్లు బంక్ కొట్టడం ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేనేం కంప్లైంట్ ఇవ్వనులే. అబ్బో లేకపోతే భయపడిపోతున్నాం మేము. ఏ జోషి నిల్చో జోషి. ఓపే సార్ మీరు మజాకేం చేయట్లేదు కదా, నిజంగా కంప్లైంట్ ఇవ్వడం, పేరెంట్స్ కాల్ చేసి పిలిపించడం అలాంటివి అయితే ఏం చేయరు కదా? నో నో ఇట్స్ ఓకే, చెప్పా కదా ఏదో ఒకసారి బంక్ కొట్టడం ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలా చాలా చేశాను. అయినా మీరు ఇప్పుడు కాలేజీలో లేరు, ఇది క్లాస్ రూము కాదు, నన్ను మీకు లెక్చరర్ అనుకోవద్దు, ఒక ఫ్రెండ్గా అనుకోండి. అబ్బో టీచర్ స్టూడెంట్స్తో ఇంత క్లోజ్ ఉండడం ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? అదే కదా. మీరు టీచర్ని ఎనిమిలాగా ఎందుకు చూస్తారో అర్థం కావడం లేదు. టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ బాగున్నప్పుడే 100% నాలెడ్జ్ ని మేము మీకు ఇవ్వగలం. 100% నాలెడ్జ్ ఎవరికి కావాలి గానీ ఒక 80% అటెండెన్స్ ఇవ్వండి చాలు. అయినా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు సార్ మన దగ్గర? ఒక్కొక్కరు టార్గెట్ చేస్తూ ఇంటర్నల్ తగ్గియడాలు, మన ల్యాబుల్లో మార్కులు తక్కువేయడాలు, అమ్మాయిలకి పాఠశాలలు చూపిస్తూ వాళ్ళతో సొల్లు కబుర్లు పెట్టడాలు. అవునరా ఇలాంటి ఉన్నారు మన ఫ్యాకల్టీలో. ఏ ఇందాకే సార్ వచ్చిండు అందుకే కాల్ కట్ చేసిన, ఇంకా ఇక్కడనే ఉన్నాడు. హే లైట్లే, మన గురించి తెలిసిందే కదా, ఫ్రెండ్లీగా ఉండమని కవర్ చేసుకుంటుండు. చూసినావా సార్ ముందే ఫోన్ మాట్లాడుతున్నా, అది మన టాలెంట్ సార్. అయినా మీరు ఈ టీచింగ్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు సార్? మీ టైంలో బయట ఎన్నో ఆఫర్లు ఉండే, అయినా ఈ టీచింగ్ ఫీల్డ్లో శాలరీ సరిగా ఇవ్వరు, పైగా దానికి తోడు స్టూడెంట్స్ సతాయిస్తుంటారు, కమెంట్స్ చేస్తుంటారు. మీకు ఈ ఫీల్డ్ బోర్ అనిపించట్లేదా సార్? పైగా క్లాస్కి లేట్ వస్తుంటారు, ఈ రోజులో అయితే టీచర్కి ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వడు. అరే రెస్పెక్ట్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఒక జూనియర్ కాలేజ్లో టీచర్ క్వశ్చన్ అడిగిందండకే, స్టూడెంట్ క్లాస్ రూమ్లోనే తొక్కు తొక్కు కొట్టారంట, తెలుసా? చూసినా వీడియో వాట్సాప్లోనేమో చూసినా, మస్తు ఉంటుందిరా. మన కాలేజీలో కూడా ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ కావాలి, అందరు సెట్ అయిపోతారు. హే మా వాళ్ళు సార్కే ధమ్కి ఇస్తున్నారు తెలుసా? అసలు ఎందుకు సార్ ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, అసలు ఏముంటుందని చెప్పండి. అసలు ఈ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ జాబ్లో ఉన్న ఆనందమే వేరు. ఈ విషయం మీకు చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు నాన్న. అబ్బో ఆనందం అంటే అర్థం చేసుకో. అరే అయినా నువ్వు బతకలేక బడిపంతులు అనే మాట ఎప్పుడు ఇన్లే? బతకలేక బడిపంతులు అంటే ఏ పని చేత కాని వాళ్ళే టీచర్లు అవుతారని. సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయినా మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలుసు? నేను రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాను కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ బైక్స్ కనబడ్డాయి. సో ఇమ్రా అట్లా చూస్తున్నారు, ఆయననే చెప్పిండు కదరా ఇది కాలేజ్ కాదు, మనం క్లాస్లలో ఏమో, ఆయన మన ఫ్యాకల్టీ కాదు ఇప్పుడు,
ఫ్రెండ్ రా ఫ్రెండ్. అయ్యా జోష్ గారు ఏంది సార్ ముందు సీరియస్ అవుతుండు, అసలు తోపు కదా. అసలు సార్కి ఏం తెలియక తెల్ల మొహం వేసుకున్నాడు. అవును సార్, మీరు ఆఫ్టర్నూన్ వరకు జాబ్ అంట, సగం సారీ తీసుకుంటారంట. ఎందుకు సార్ అలాగా? ఆఫ్టర్నూన్ వెళ్ళి ఏం చేస్తారు? అది నేను. అరే ఇక్కడ సాలరీ బాగాలేదని వేరే పార్ట్ టైం జాబ్ ఏమోరా. లేదమ్మా, నేను ట్యూషన్స్ ఏమైనా చెప్తున్నారా సార్? అమీర్పేటలో ఏదైనా కోచింగ్ సెంటర్ పెట్టి ఉంటాడు, లాంగ్ టర్మ్ కోర్సులు షార్ట్ టర్మ్ కోర్సులు. వేలకు వేలు ఫీజులు, లక్షల లక్షల ఆదాయం. అది కాదు మేడం, తో స్పెండ్ చేయడానికి టైం సరిపోతలేదేమో, లేకపోతే సెకండ్ ఏమైనా. ఏ మా వాళ్ళు సార్ పైన రాక్ పంచలేస్తున్నారు, అసలు ఫుల్ ఫన్ తెలుసు అసలు. అరే జోషి, ఏమ్రా వీళ్ళు టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తున్నారు. ఇంకా ఐడి వాళ్ళు డిసైడే కాలేరు అబ్బాయి, మీతో వస్తే ఇదే తలనొప్పి. అవులాగాలు ఉన్నారు అందరు. ఇక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు కదా. ఓకే, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్తారా? చాలా బాగుంటుంది, మీకు ఒక మెమరీలా కూడా మిగిలిపోతుంది. సార్ కంపల్సరీ పర్సనల్ డెవలప్మెంట్ లేకపోతే టెక్నికల్ ఫెస్ట్ లాంటివి ఏం కాదు కదా. లేదులే, చెప్పేగా మీకు నచ్చుతుందని. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీరే చెప్తారు నాకు ఈ రోజు మంచి మెమరబుల్ డే అని. ఏ ఉద్రాపై ఏ ముద్ర. ఓకే సార్. సార్ అక్కడ ఏముంది సార్? అసలుకి డోంట్ వరీ, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే అర్థమవుతుంది. ఓకే సార్. రే నాడు బే, ఎప్పుడు ఆ ఎడ్డి దాంతో మాట్లాడుతుంటావు, ఫోన్ కట్ చేసినాడు. అవును, మీరు చూస్తే ఆరుగురు ఉన్నారు, రెండే వెహికల్స్ ఉన్నాయి, ఎలా వెళ్తారు? ముగ్గురు ముగ్గురు ట్రిపుల్స్ కొట్టేస్తాం సార్. నో నో నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్, ఇట్స్ టూ రిస్కీ. నా బైక్ తీసుకెళ్ళండి. అయ్యో సార్ పర్లేదు సార్, మేము తీసుకెళ్ళండి. ఏం పర్లేదు, తీసుకెళ్ళండి. యు టేక్ మై కీస్ అండ్ గో. అయినా మీరు కూడా ఎక్కడికో వెళ్ళాలి. నేను వెళ్ళనక్కర్లేదు, మీరు వెళ్ళండి. అరే మీ వెంకటేర్ ముంగారు తిరుగుతుంది రా. అరే నీ సార్ బండి చేస్తావా? ఫ్రెండ్ మీద కొట్టరా దమ్ము ఉంటే. సార్ బండి ఓరా, అసలు టీచర్లని సార్లని నమ్మొద్దు, ఆడు ఆడి ఫ్రెండ్లీ నేచర్. అరే అసలు వీడికి రా పంచులు కొట్టిన మొత్తాను కదా, కనీసం సార్ని సార్ అని కూడా అనలేదురా. సారా, నేను స్కూల్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇవ్వండి సార్ అని విలువలే వీణ్ణి విలుస్తానా. అయినా నాకు ఈ సార్లు టీచర్లు అంటే అస్సలు పడదురా, నాకు చిన్నప్పటి నుంచి చిరాకు తెలుసా ఇల్లంటే. అవునారా? రే ఇంకా ఎంత దూరం రా, దాదాపు సిటీ దాటి చాలా దూరం వచ్చేసినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం రా, ఆయన చెప్పిన లొకేషన్కి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. అరే ఇదంతా మొత్తం ట్రైబల్ ఏరియా రా, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏముండదు అసలు. అరే ఇదేం ప్లేస్ రా, ఏం లేదు కదరా ఇక్కడ. సార్ చెప్పిన లొకేషన్ అయితే ఇదే. అసలు ఈడ ఏముందని రా, సార్ మనల్ని ఈడికి పంపించిండు. ఏమో రా నాకు అర్థం కావట్లేదు. రే అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారు రా. అరే ఎవడో పోరాడు వస్తుండ. రే రే ఈడేం చేస్తున్నావురా నువ్వు? మన లెక్కనే స్కూల్ బంగోట్ ఆడుకోనికి వచ్చినట్టున్నారు. అవురా, ఇదే మా స్కూల్. అరే మరి అంత దివానాలలేక అనిపిస్తున్నామరా. స్కూల్ అంటే పెద్ద బిల్డింగ్ ఉంటది, క్లాస్ రూమ్లు ఉంటాయి, టీచర్లు ఉంటారు, ఇడరా అవన్నీ. మా సార్ వస్తాడు ఇప్పుడు. ఎవర్రా మీ సారు? మదన్ మోహన్ సార్ ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చి మాకు చదివిస్తాడు. మదన్ మోహన్ సారా? ఆయన మీ సార్ ఏంద్రా? రే నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది, ఈ చుట్టుపక్కల ఎక్కడ స్కూల్స్ లేవు, మన మదన్ మోహన్ సార్ డైలీ ఆఫ్టర్నూన్ వచ్చేది ఇక్కడికే అనుకుంటా. మనం ఏం చేస్తాం రా ఇక్కడ? ఏ అనవసరం, ఇంత దూరం వచ్చినాం రా బయ్, నేను అప్పుడే చెప్పినా. ఏ నడువు పోదాం నడువు, ఏ తీరా బండి తీరా. అరే ఆగండి రా ఒక నిమిషం, అసలు ఇక్కడ ఏముందో చూద్దాం. అరే నీ అక్కడ కొట్లాడుతున్నారు రా. అరే అవును రా, ఇమ్రాయిలు. అరే అవును రా. అరే ఏడి పోతురు. అరే అరే ఏమున్నారు రా, ఇగో ఈడు చూడు. రే ఏం చేస్తున్నావు రా, ఎందుకు కొట్లాడుతున్నావు? రే 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 కొట్లాడకండి రా, కూర్చో రా, నువ్వు కూర్చో. మదన్ మోహన్ సార్ రాడ్రా ఈరోజు, ఆయన్ని మమ్మల్ని ఇక్కడ పంపించండు. సరే నువ్వైతే కూర్చో ఇక్కడ రా, ఇక్కడ కూర్చో. అరే రే ఏడుస్తున్నావారా, ఏడక్ ఏడక్ ఏడక్. ఇగో ఈ బుక్ నీదేనా, ఏం రాస్తున్నావారా నువ్వు, ఏ క్లాస్ నువ్వు? అరే ఇంద్రా ఇల్లు మొత్తం ఇడ సెటిల్ అయిపోయిర్రు. అదే కదరా. రే నడురా పోదాం. రే ఆగ్ జోషి ఆగు, వీడంతా క్యూట్ రాస్తుంది తెలుసా, నువ్వు రాయరా, నువ్వు రాయ. అరే మేము పోతున్నాం రా, మీ ఇష్టం, మేమైతే పోతున్నాం, దారా. జోషి నువ్వు ఆగు, అనవసరంగా ఫస్ట్ ఎయిడ్ కాకు, ఒక 2 మినిట్స్ వచ్చి కూర్చో.
అనవసరంగా వచ్చినాం రాబాయ్ ఇలా తోనా ఇల్లు ఓవర్ యాక్టింగ్ చూడు అవులా రే అరే టోనీ నడుబ్బే నువ్వు గుడి అవులగాలలేక కూస్తున్నావు నడు పోరా ఆగ్రా జోషి ఆగ్రా ప్లీజ్ రా అరే తీదిన అమ్మ జీవితం పెద్ద వీళ్ళే టీచర్లు అయిపోయినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తారు నీ ఆవులగాలు అరే నీ డ్రెస్ మస్తుంది ఎడగొన్నావురా మదన్ మోహన్ సరే కొనిచ్చిండు ఈ బుక్స్ కూడా అందరికీ సరే ఇచ్చిండు జోషి పిల్లలున్నారు జోషి చెప్తే విను జోషి మాడ సార్ ఉండడం దాగనీలే ఇడ పిల్లలు ఉండడం దాగనిస్తలే ఏం రాబాయ్ మీరు అరే ఏం రాస్తున్నావురా అది ఉంటారా రే ఏబిసిడీలు రా అరే ఇంత పెద్ద ఆయన ఏబిసిడీలు రావారా నీకు చిన్న ఉన్నప్పుడు మా అయ్య బడి దూరం ఉందని పంపించలే నువ్వు లక్కీరా మా అయ్యనైతే పిర్ర మీద ఒట్టి మరీ పంపెట్టున్నాను దా కూసో అది ఇట్లుంటాయి ఏబిసిడీలు రాయ్ ఏం చెప్పినా ఏం రాస్తున్నావురా గుద్దుతారా రే మంచరాయ్ కే ఎట్లా రాయమన్నారా అట్లనారా అదిటి కొడతా బిడ్డ అరే 12 తర్వాత 14 ఏంద్రా 13 పోతుందిరా అరే ఖర్చీపిరా ఖర్చీపి మా మజరా తొందరలో వస్తాం లేరా అరే అవునరా మస్తు లేట్ అవుతుంది నడు పోదాం ఇంకా అరే సరేరా మరి మేము వెళ్తాం ఇక సరేనా పియారా అది అరే ఈసారి కొడతారా నేను నిజంగా నా గురించి తెలియదు పియారా అది మంచి మంచి రాయ్ పీరాయ్ ఇప్పటిదాకా చెప్పినా కదా అట్లా రాయ్ అది పీ క్యూ రాయ్ జోషి టైం అవుతుంది పదా ఏ ఆగ్రా వీడు చూడు ఇంకా ఏబిసిడీ లేరా ఎంత పెద్దగా అయిండు ఎట్లా రాస్తుంది చూడు ఏ సకారాయరా జిడ్ అట్లానా మళ్ళొద్దాంలే జోషి పద 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 అరే నేను నెక్స్ట్ టైం వచ్చే లోపల మొత్తం ఏ టు జెడ్ రాయాలి సరేనా నడు అరే మర్చిపోలే కదా నిఖిల్ బండికి నీ దగ్గరనే ఉన్నాయి కదా బాయ్ రా బాయ్ అరే చోటు మర్చిపోలేని రోజు ఆ పిల్లలు అసలు ఎంత ఎంతుజియాజంతో ఉన్నారు సార్ చదువుకోవడానికి వాళ్ళకి చెప్పి వస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ సార్ ఏదో సాధించేసామనో ఏదో పొడి చేసామనో
మొత్తానికైతే ఏదో ఒక ఆనందం సార్. సారీ సార్, మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం సార్. చూడండి, మీరు నా గురించి ఎన్ని జోకులు వేసుకున్నా పర్వాలేదు. నేనేమనుకోను, నేనే కాదు ఏ టీచర్ అయినా స్టూడెంట్స్ తన మీద జోకులు వేసుకున్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి వస్తారు. నా బాధంతా ఒకటే, స్టూడెంట్స్ టీచర్లను శత్రువులుగా ఎందుకు చూస్తారో, ఎగనెస్ట్గా ఎందుకుంటారో అని. టీచింగ్ ప్రొఫెషన్ అంటే చిన్న విషయం కాదు నాన్న. టీచర్ చెప్పే ఒక చిన్న మాట స్టూడెంట్ లైఫ్నే మార్చేస్తుంది. ఒక మంచి టీచర్ స్టూడెంట్స్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలని, మమ్మల్ని చూసి వణికిపోవాలని, పొద్దున లేవగానే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనే శ్లోకాలు చదివి పూజలు చేసి మా కాలు ముక్కాలని కోరుకోడు. శ్రద్ధగా తన క్లాసులు వింటే చాలని కోరుకుంటాడు. స్టూడెంట్ గనక శ్రద్ధగా వింటే టీచర్ తనకున్న 100% నాలెడ్జ్ని స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఒక్కో స్టూడెంట్ని టార్గెట్ చేసి హరా చేసేవాడు కాదు టీచర్ అంటే. ఒక్కో స్టూడెంట్ని పర్సనల్గా కేర్ తీసుకునేవాడే టీచర్ అంటే. ఇంటర్నల్స్లో తక్కువ వేసేవాడు కాదు టీచర్ అంటే. ప్రతి స్టూడెంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవాడు టీచర్ అంటే. అమ్మాయిలకు పార్షాలిటీ చూపించి అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పే టీచర్లు ఎంతమంది లేరు అని మీరు అడిగారు కదా. వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ ఒక్క మాట మాత్రం నిజం. 26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఈ ప్రొఫెషన్లో అడుగుపెట్టాను. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ని నా స్వంత పిల్లల్లాగా అనుకుంటున్నాను. ప్రతి అబ్బాయిని నా కొడుకులాగా, ప్రతి అమ్మాయిని నా కూతురులాగా అనుకుంటాను. అది నా ఈ ప్రొఫెషన్లో ఉన్న గొప్పతనం. మీరేదో డైలాగ్ అన్నారే, ఏ పని చేతకాని వాడే టీచర్ అవుతాడని, బతకలేక బడిపంతులని. బతకలేక బడిపంతులు కాదు, బ్రతకంటే ఏమిటో, అసలు బ్రతకడం ఎలాగో నేర్పించేవాడు బడిపంతులు. జీతం కోసమే ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకోలేదు, జీవితంలో సంతృప్తి కోసమే ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నాను. ఆ పిల్లల్ని కలిసిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ ఉందన్నారే, అటువంటి ఫీలింగ్ కోసమే నేను ఈ జాబ్లో జాయిన్ అయింది. మనం ఒకరికి ఏదైనా నేర్పించినప్పుడు, మన నుంచి ఒకరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం ఉంది చూడు, దానిలో ఉండే కిక్కు 10 బీర్లు కొట్టినా 100 సిగరెట్లు తాగినా రాదు. ఇదంతా అనుభవిస్తేనే అర్థమవుతుందని మిమ్మల్ని అక్కడికి పంపాను. సరే, ఆలస్యమైంది, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి, రేపు కాలేజీలో మాట్లాడుకుందాం. రెండుసార్లు డీటైన్ అయినా, జూనియర్లతో ఘర్షి తిరుగుతున్నా, అసలు కాలేజ్ ఎందుకు రావాలి, ఎందుకు చదవాలి, లైఫ్లో ఏం కావాలి, ఇవన్నీ ఏం అర్థం కాకపోతుండే. నేను సార్ అయితా, అదే టీచర్ అయితా, సారీ, థ్యాంక్ యూ సార్.